నమస్కారం. అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి దిక్కు మొక్కు లేక పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న అభాగ్యులను ఆదుకుని ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆ సర్వేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. మానవతా హృదయంతో ఇక్కడికి వచ్చి నిర్భాగ్యులకు సాయం చేస్తున్న భక్తులను చల్లగా చూస్తూ వారిని కటాక్షిస్తూ జీవితాల్లో సుఖ సంతోషాలు కలగచేస్తున్నాడు. ఈ క్రమంలో చేవెళ్ల నుంచి ఈ రక్షణాలయానికి విచ్చేశారు సాయిరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుడి చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన మంజుల, అవినాష్, నరేందర్ రెడ్డి, అనూష, నైనిక గార్ల పేర్లపై గోత్రనామమైన వాయినొల్ల, చనకనూళ్ళ గోత్రంపై అర్చనలు చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుడికి స్వయంగా జలాభిషేకం చేసి నీలకంఠుడి నిండైన ఆశీస్సులు పొందారు. భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా నరేందర్ రెడ్డి, అనూష పేర్ల మీద ఇక్కడ జీవిస్తున్న ఆయన వారంటూ ఎవరూ లేని అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం తోచిన సాయం అందించారు. ఈ సందర్భంగా బాలరెడ్డి గారు మాట్లాడుతూ, అనాథులకు నా వంతు సాయం చేయడం కోసం వచ్చానని, మానవతామూర్తులకి కూడా తోచిన సాయం చేసి వారి మనుగడకు సాయపడాలని అన్నారు. నా పేరు సాయిరెడ్డి. నేను హైదరాబాద్ నాదర్గుల్ గ్రామంలో ఉంటాను. నాకు ఈ ఆశ్రమం నచ్చింది. ఇక చాలామందికి సేవ చేస్తున్నారు, సంతోషపడ్డా. ప్రతి ఒక్కరు కూడా చేస్తే కూడా బాగుంటుంది. నా వంతు సహాయం నేను చేసిన, మీరు కూడా చేయాలని కోరుకుంటున్నా. బిల్డింగ్ కూడా బాగున్నది. చాలామంది అనాథలు కూడా ఉన్నారు, చూసిన నేను. వాళ్ళకి అన్నం పెట్టడము, వాళ్ళకి స్నానాలు చేపించడం, బట్టలు తొడగడము, ఇవన్నీ. వర్కర్స్ కూడా చాలా మంచిగా నీట్గా పనిచేస్తున్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న దిక్కు మొక్కు లేని అభాగ్యులకు వస్తు రూపంలో, విరాళాల రూపంలో సాయం చేస్తున్న మానవ దేవుళ్లను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలగచేస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కండి.